దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్న అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా రామనామస్మరణతో మారుమోగుతున్నాయి ఎన్నో ఏళ్ల కళ సాకారమవుతుండటంతో హిందువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక రామ విగ్రహ ప్రతిష్ట వేడుకను హైదరాబాద్లో విశ్వ హిందూ పరిషత్ ఘనంగా ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతుండటంతో హిందువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ లైవ్లో అందిస్తారు విశాల్ అయోధ్య రామ మందిరం ప్రారంభంతో సందర్భంగా విహెచ్బి హైదరాబాద్లో ఘనంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి రైట్ విజయ్ నాటి త్రేతాయుగంలో పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఏ రకమైన ఆనందాలు ఎంత సంబరం జరుపుకున్నారో మళ్ళీ ఐదు శతాబ్దాల తర్వాత శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఈరోజు అయోధ్యలో జరుగుతుండడంతో మళ్ళీ దేశవ్యాప్తంగా అంతే సంతోషంగా ఈరోజు హిందువులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ అయోధ్య శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈరోజు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట ఉండడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రధాన దేవాలయాలలో అదేవిధంగా ప్రధాన ప్రాంతాలలో కూడా ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి అంటే ఈ అరుదైన ఈ గొప్ప సన్నివేశాన్ని వేడుకని జరుపుకునేందుకు అన్ని చోట్ల కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక అందులో భాగంగానే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ముఖ్యంగా అయోధ్య రామాలయం అక్కడ రావడానికి అదేవిధంగా ఆ పోరాటంలో కూడా ముఖ్యంగా హిందూ పరిషత్నే మనం చెప్పుకుంటూ వస్తాం ముఖ్యంగా అక్కడికి రావడానికి వాళ్ళు ఎంతో కూడా వాళ్ళు అక్కడ పోరాడారు సో హైదరాబాద్లో హిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం దగ్గర కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మరి కాసేపట్లోనే ఇక్కడ పూజా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఆ తర్వాత పక్కనే ఉన్న ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కూడా అక్కడ అయోధ్యలో ఏ అక్కడ జరుగుతున్న అంటే ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇక్కడ అందరూ హిందూ పరిషత్ అదేవిధంగా రామ శ్రీరాముని భక్తులు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ వేడుకని చూసి ఎంతో ఆనందిస్తారు ఇక ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న కో కోటి దగ్గర ఉన్న విశ్వహిందు పరిషత్ రాష్ట్ర మనం ఉన్నాం ఇక్కడ చా చాలామంది విశ్వహిందూ పరిషత్ సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా స్పోక్ పర్సన్స్ అందరూ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అనా చెప్పండి ఇది ఒక అరుదైన ఘట్టంగా కూడా దేశవ్యాప్తంగా అందరూ భావిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తున్నారు విశ్వహిందూ పరిషత్ అంటేనే రామాలయ అక్కడ రావడానికి పోరాటంలో ముఖ్యంగా చెప్పుకుంటారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ జన్మలో రామాలయం చూస్తామని ప్రశ్నార్థకంగా ఉండే గతంలో కానీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమం దాదాపుగా ఎనభై నాలుగు నుండి చేపట్టి ముప్పై సంవత్సరాల తర్వాత ఉద్యమం సఫలీకృతమైంది అంతకుముందు ఎంతో ఎందరో మహానుభావులు ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ యొక్క ఘట్టానికి సుగమమైంది ఈ యొక్క రామ మందిరం లౌడ్ కట్టినటువంటి రామ మందిరము గతంలో ఎలా అయితే ఉండనో తర్వాత కొంతమంది తురస్కూరులు వచ్చి బాబర్ తో వచ్చి అతను ఒకరి చైనాము ఈ మందిరపైకి పంపి కూల్చడం జరిగింది ఆ మందిరం గురించి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు కరసేవకులు ఎన్నో వేలాది లక్షలాది కోల్పోయారు వాళ్ళు చూద్దామన్న వాళ్ళు స్వర్గస్థులయ్యారు కానీ ఈరోజు రామ మందిరం కల్లారు చూస్తున్నామంటే మేము ఈ జన్మకు చాలు అనే అనిపిస్తూ ఉంది అదృష్టవంతులం కూడా ఈరోజు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈరోజు ఇప్పుడు ఇక్కడికి పదకొండు గంటలకు విశ్వ హిందూ పరిషత్తు స్టేట్ ఆఫీస్ దగ్గర పూజా కార్యక్రమము ప్రారంభమవుతుంది పూజా క్రా కార్యక్రమంతో పాటు అయోధ్యలు అయితే అక్కడ ప్రారంభమవుతున్నటువంటి పూజలను కూడా ఇక్కడ ఎల్ఈడి స్కీర్ ద్వారా చూస్తూ ఉన్నాము అందరు కార్యకర్తలు కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ దత్తాత్రేయ గారు గవర్నర్ గారు విశ్వ హిందూ పరిషత్తు మా తెలంగాణ ప్రాంత ప్రధాన కార్యదర్శి గారు అఖిల భారతీయ సహకార్యదర్శి సత్యంజీ గారు మళ్ళీ ప్రాంత తెలంగాణకు సంబంధించినటువంటి స్టేట్ అధికారులు పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా మీరు చెప్పండి సార్ ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఈరోజు ఆ చారిత్రక ఘట్టానికి ఈరోజు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి విశ్వహిందు పరిషత్ ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఆ కళ సాకారం అయిపోతుంది కాబట్టి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది చరిత్రలో హిందువులు ప్రధానంగా ప్రత్యేకంగా ఒక దీపావళి పండుగ ఒక దసరా పండుగ అనేది ఏ విధంగా అయితే నిలిచిపోతుందో అదే రీతిలో జనవరి ఇరవై రెండు అనేది కూడా ఒక హిందువులకు పవిత్రమైనటువంటి ప్రత్యేక పండుగ ఇది దాదాపు ఐదు వందల సంవత్సరాలు పోరాడి లక్షలాది మంది రామభక్తులు ప్రాణతాగం చేసి సాధించుకున్నటువంటి కళ ఇది ఈరోజు భవ్యమైనటువంటి మందిర నిర్మాణం అనేది ప్రపంచ దేశాలు ఒక భారతదేశమే కాదు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము యాభై దేశాలలో ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాయి దాదాపు పదుల సంఖ్యలో ఆయా దేశాలు ఆయా మొత్తానికి కూడా ప్రభుత్వ పరంగా సెలవు ప్రకటించాయి ఉన్నటువంటి ప్రత్యేక పెద్ద పెద్ద కంపెనీలు కూడా సాఫ్ట్వేర్తో పాటు అనేకమైనటువంటి అదానీ అంబానీతో పాటు పద్నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము సెలవు దినంగా ప్రకటించి ఇది ఒక ప్రత్యేక పండుగగా హిందువులందరినీ జరుపుకునే విధంగా సహకరిస్తూ ఉన్నాయి ఇది ఈరోజు కాదు సాధించుకొని పోరాడి సాధించినటువంటి పండగ ఇది దీనికి ప్రత్యేకత ఉంది నిన్నటి నుంచే ప్రతి మందిరము దాదాపు చిన్న మందిరం నుంచి మొదలుకుంటే పేరు మోసిన పెద్ద మందిరం వరకు శుద్ధి చేసి ప్రత్యేక అలంకరణ చేసి దేదీప్యమానంగా ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణము శోభాయమానంగా భాగ్యనగరం మొత్తం ఈరోజు విరాజిల్లుతోంది ఈ యొక్క వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇది హిందువులు గర్వించే దినం హిందువుల యొక్క పవిత్ర దినం రామాలయం యొక్క వైభవాన్ని కాక్షించేటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు రాముడి విగ్రహ ప్రతిష్టలు చెందిన సంప్రదాయాలు జరగబోతుంది దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ రాముడు అందరి వాడు కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందేటందుకోసమే మతాలను అడ్డుపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసినటువంటి కుట్ర తప్ప రాముణ్ణి ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పూజించేటటువంటి ఆరాధ్య దైవం రాముడు కాబట్టి ఇందులో ఎటువంటి సంశయం లేదు అందరు కూడా పూజించాల్సిందే రాముడు ఆదర్శ పురుషుడు రాముడు ఆదర్శ పత్ని పతివతుడు రాముడు కోదండరాముడు రాముడు అన్ని రంగాల్లో ఒక అన్నగా ఒక భర్తగా ఒక రాజుగా ఒక పరిపాలకుడుగా అనేక రంగాల్లో ఎవ ఏ రంగంలో చూసుకున్నటువంటి విషయాల్లోకి చేస్తే కూడా రాముడు అనేటటువంటి వాడు శీలవంతుడు గుణవంతుడు రాముణ్ణి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని జీవితంలో వారి యొక్క అడుగు నడుచుకోవాల్సినటువంటి అవసరము ప్రతి మనిషికి సృష్టిలో ఉన్నటువంటి భారతదేశమే కాదు ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా రాముడి యొక్క ఆదర్శ జీవితాన్ని గడపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా అంటే తెలుగు రాష్ట్రాలతో కూడా ఒక ప్రత్యేక అనుబంధం పెరిపడి ఎందుకంటే హైదరాబాద్ నుంచే తలుపులు వెళ్ళడం జరిగింది ఇక రామపాధకలు కూడా ఇక్కడి నుంచే వెళ్ళాయి తిరుపతి నుంచి లక్ష లడ్డులు వెళ్ళాయి గ్రైట్కి సంబంధించి సిద్దిపేట నుంచే వెళ్ళి అంటారు అంటే ఒక ప్రత్యేక అనుబంధం కూడా తోటి కొనసాగిస్తూ వస్తుంది దీన్ని మీరేమిలా చూస్తారు వాస్తవంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి కరసేవలో కూడా ఉత్తరప్రదేశ్ తర్వాత ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అందులో ప్రత్యేకంగా భాగ్యనగర్లో ఆ యొక్క రామమందిరానికి రాముడికి ప్రత్యేక అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు నుంచి కూడా కరసేవకులు ఎంతోమంది ప్రాణత్యాగానికి వెనకాడకుండా వెళ్ళి ఆ యొక్క ఉద్యమంలో పాల్గొని సాధించినటువంటి చరిత్ర ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోది అదేవిధంగా ఈరోజు విరాళల సేకరణ విషయంలో కూడా రెండు వేల ఒకటిలో చెందినటువంటి విరాళల సేకరణ విషయంలో దాదాపు దేశంలోనే రెండవ స్థానం దా రెండు కోట్ల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానిదే అదేవిధంగా ఇక్కడ తలుపులు కావచ్చు తర్వాత రాయి కావచ్చు అనేకమైనటువంటి వంటకాలు తెలుగు యొక్క కీర్తిని తెలంగాణ ఖ్యాతిని భాగ్యనగర్ యొక్క వైభవాన్ని తెలియజేసేటందుకోసము ఇక్కడ నుంచి వందలాది మంది కరసేవకులు వందలాది మంది విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ కార్యకర్తలు ఇప్పటికే అయోధ్యలో ఉండి అక్కడ సేవా విభాగంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అయోధ్యకు భాగ్యనగరానికి అయోధ్యకు తెలంగాణకు అయోధ్యకు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక అనుబంధం ఉంది ఎందుకోసం అంటే ఆ యొక్క యోగదాన్లో ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ యొక్క బజరంగల్ యొక్క కార్యకర్తలు అనేకంగా అనే అన్ని రంగాల్లో కూడా ముందుండి స్వామివారి సేవలో పనిచేస్తూ ఉన్నారు చెప్పండి సార్ అంటే ఇప్పటికే సారు కొన్ని సద్గుణాలను రాముడి సద్గుణాలను కూడా అందరము ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు అంటే నీటి తరం యువత జై శ్రీరామ్ అనే నినాదంతో పాటు అంటే ఇంకా ఎలాంటి రాముడి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నీటితరం తరం యువత ప్రత్యేకంగా యువత రాముడి గురించి యువతనే కాదు రాముడికి సంబంధించినది ప్రతి వ్యక్తి జీవితంలో రాముడు ఉన్నాడు ఆనందం వస్తే రామరామ అనేటటువంటి ఉత్సాహంతో చేస్తాము బాధ వస్తే అయ్యో రామ అంటాము కాబట్టి చివరి వరకు కూడా బతుకు జీవితంలో ప్రతి మనిషికి చివరి వరకు కూడా రాముడు అనేటటువంటిది రాముడి కంటే కూడా రామనామానికి ఆ శక్తి ఉంది లాస్ట్ రామనామ సత్య హే అనేటటువంటి దాంతోనే తీసుకుపోవడం జరుగుతుంది గాంధీజీ జీవితంలో కూడా ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా రఘుపతి రాఘవ రాజారామాన్ని చేశారు చివరికి పలికిన పలుకు కూడా హే రామ్ అనేటటువంటిదే పలికాడు మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా రాముడి యొక్క చిత్రాలతో రాముడి ఆదర్శంగా రామరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని మన యొక్క చట్టం తయారు చేసుకొని ఆ విధంగా పరిపాలించాలనే విషయం రాజ్యాంగంలో కూడా ఉంది రాహుల్ కూడా ఈ అరుదైన గొప్ప ఘట్టాన్ని ఎలా జరుపుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఈరోజు దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లా జరుపుకోవాలి అనే దానికంటే కూడా సమాజం ఓన్ చేసుకున్నది ఆల్రెడీ మన తెలంగాణ దేశమంతటా కాదు ప్రపంచమంతటా సనాతన ధర్మీలు ఎక్కడుందో అక్కడ అంత వరకు కూడా ఈ అయోధ్య ప్రతిష్టాపన యొక్క క్రతువులలో మొట్టమొదటిగా అక్షంతలు పూజించబడ్డాయి అయోధ్యలో ఆ అక్షంతలు ప్రపంచం అంతటికి వెళ్ళినాయి మన తెలంగాణలో కూడా పన్నెండు వేల గ్రామాలు ఆరు లక్షల పైన కుటుంబాలకు వెళ్ళాయి దీనికి వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు పనిచేశారు ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం జరిగింది తెలంగాణ నుండి కూడా అనేక విషయాల్లో అక్కడ రామ మందిర్ ప్రతిష్టాపనలో యోగదానం ఉంది రైట్ ఇది విశ్వ విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన వేడుకలు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఒకవైపు స్క్రీనింగ్ అక్కడ స్క్రీన్ కూడా చూసుకోవచ్చు స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ జరిగే కార్యక్రమాలను ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విశ్వ విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు అదేవిధంగా భక్తులు కూడా చూసేందుకు ఇక్కడ పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఒక్క భారతదేశంతో పా భారతదేశమే కాదు దే ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాలపై అరవై దేశాలు మొత్తం ఈ ఈరోజు రాముడి విగ్రహ ప్రతిష్ట వేడుకను జరుపుకుంటున్నాయి అమెరికాలో మూడు వందల చోట్ల ఈ వేడుకను జరుపుకుంటున్నాయి ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఇలా మొత్తం అరవై దేశాలలో ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నాయంటేనే మనం ఈ భారతదేశ సంస్కృతి అదేవిధంగా శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని మనము అర్థం చేసుకోవచ్చు ఇక ఈ ఫీల్డ్ టవర్ దగ్గర కూడా ఈరోజు ప్రత్యేక స్క్రీన్ని ఏర్పాటు చేసి అక్కడున్న తెలుగు వా తెలుగు వారు అదేవిధంగా భారతదేశం సంబంధించిన వారు సాంప్రదాయంగా ఈరోజు అక్కడ కూడా జరుపుకుంటున్నారంటే మన యొక్క భారతదేశ సంస్కృతి దేశ దేశాలకు ఎంత విస్తరించింది అనేది కూడా మనము అర్థం చేసుకోవచ్చు ఇక అయోధ్య అయోధ్య రామాలయం తోటి భారత తెలుగు రాష్ట్రాలు ఎంతో ప్రత్యేక అనుబంధం చాటుకున్నాయి తిరుపతి నుంచి లడ్డులు తిరుపతి నుంచి లడ్డులు ఈరోజు అక్కడికి చేరవలబోతున్నాయి దీంతో దీంతోపాటు మన సిద్దిపేట నుంచే గ్రానైట్ అయోధ్య రామాలయం పునర్నిర్మాణంకి అక్కడి నుంచే తీసుకెళ్ళడం జరిగింది ఇక రా అయోధ్య రామాలయ తలుపులు హైదరాబాద్ బోయిన్పల్లి నుంచి వెళ్ళాయి రామ పాదుకలు ఇక్కడి నుంచే వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరైతే భక్తులు అందరూ అక్కడికి వస్తారో వాళ్ళందరికీ అన్న ప్రసాదం చేయడానికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలు ముఖ్యమైన పాత్రని పోషించాయి ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా ఈ శ్రీ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన వేడుకని ఎంతో ఆసక్తికరంగా అదేవిధంగా ఎంతో ఆనందంగా జరుపుకునేందుకు ఎదురు చూస్తున్నారు ఇక మరికొన్ని గంటలు మాత్రమే ఆ చారిత్రాత్మక ఘట్టానికి మిగిలి ఉన్నాయి ఇక పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట అక్కడ ప్రారంభం కాబోతుంది మొత్తం ఒకటి ఒకటి గంటల ఒకటి గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది ఇక అరవై దేశాలు దే అంటే ఒక భారతదేశంతో పాటు అరవై దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అరుదైన ఘట్టాన్ని అక్కడ చూ చూస్తారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కూడా అంటే ప్రత్యేక రైళ్లను బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది ఇక ఇది హైదరాబాద్లో హిందూ పరిషత్ అయోధ్య రామాలయం ఈరోజు విగ్రహ ప్రతిష్టకు సంబంధించి వేడుక సంబంధించి పూర్తి సమాచారం ప్రతిష్ట కోసం యావత్ హిందూ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది బాలరాముని ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి రామ మందిరం అంటే ప్రత్యేకతలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం